మంగళగిరి నియోజకవర్గంలో ఎవరికి వెళ్తారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. మంగళగిరి నియోజకవర్గం లోకేష్. ఎందుకంటారు? ఎందుకంటే జగన్ చేసే పరిపాలన బాగాలి, ఆళ్ళ రామకృష్ణుడు అసలు బాగాలేదు, అందుకని లోకేష్ బాబు వస్తాడు. లోకేష్ వస్తే ఏం చేస్తారనుకుంటున్నారు? లోకేష్ వస్తే డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నారు డెవలప్మెంట్? ఎక్కడ చేస్తున్నారు? చేయట్లేదుగా. ఆళ్ళ రామకృష్ణ అసలు ఎక్కడ చేస్తున్నాడు? ఏమీ చేయట్లేదు. మరి మా ఊరైతే ఏమి చేయలేదు. అంత మట్టుకి మా ఊరైతే పొలం చేసింది లేదు ఆళ్ళ రామకృష్ణ. లోకేష్ అంటే డెవలప్ చేస్తాడని అంటున్నాం. అదే పట్టిసీమ నీళ్ళు వదలలేకపోతున్నాడు ఆళ్ళ రామకృష్ణ. ఏం చేస్తాడు? మెజార్టీ సారి 15-20 ఓట్లు మెజార్టీ వస్తాం. లోకేష్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే అమరావతి నాశనం చేశారుగా. అది లోకేష్ వస్తే ఏం చేస్తాడనుకుంటున్నారు? లోకేష్ వస్తే ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు, జాబులు ఇస్తాడు విద్యార్థులకి, పరిపాలన చక్కగా చేస్తారు. ఇళ్ళంతా దోచుకోవడం దాచుకోవడం తినడం జైల్లో వేస్తాం. ఇదే కాలకు ఉద్యోగం. అది ఎంతమంది చెప్తూ వెళ్తాం అనుకుంటున్నా లోకేష్ గారు? ఈసారి 5,000 వచ్చింది కాన్ఫిడెన్స్. అవినీతి చేశాం కాబట్టి జైల్లో వేస్తాం అది అంటున్నా కదా. ఏం అవినీతి చేయలే, చేసింది అవినీతి వాళ్ళందరూ. అది నేను చెప్పేది, అది మేము తెలుగుదేశం పార్టీ అయినా కానీ ఇక్కడ ఏం అభివృద్ధి జరగల. జగన్ వచ్చి ఏం చేశాడు రాష్ట్రం మొత్తం నాశనం చేస్తే. Please like and subscribe Eagle Andhra.